అదే మిమ్మల్ని కూడా ఏమన్నారు? నన్ను ఎవరు ఎక్కించిన అక్కర్లే, నేను ఎప్పుడు అడిగాను నిన్ను? ఆల్ ఫిల్మ్ న్యూస్ ఇది ఎప్పుడు చూపిస్తున్నావు కదా? టునైట్ 20th డేట్ కూడా చెప్పాను, సేఫ్ సైడ్ ఎప్పుడు వేసుకున్నాను. అందరికీ నమస్కారం. రేపు జూలై 20వ తారీఖున మా సినిమా వైఫ్ ఆఫ్ రామ్, మన సినిమా వైఫ్ ఆఫ్ రామ్ రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. తెలుగు సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళు రావడం అతి తక్కువ. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మీరు వెళ్ళి, ఇంతకుముందు మా డాడీలాగా ఇదంతా మా డాడీ షీల్డ్సే ఉండేటం అనమాట. ఏంటి 100 డేస్, 150 డేస్, 50 డేస్ అని, మాకు ఇప్పుడు 3 రోజులు ఆడితేనే చాలా ఎక్కువ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద ఓపెనింగ్ వీకెండ్. వీ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ సపోర్ట్ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ దిస్ ఇస్ విజయ్, మై డైరెక్టర్. ఎవరు కూతురు ఫోన్ చేస్తుందని అవ్వాలని అలా పెట్టుకున్నాడేమో బాబు. అందుకే మీ అందరిలో కాదనే బాగా నవ్వుతున్నాడు, అందుకే నవ్వుతున్నాడు అంటున్నా, హ్యాపీగా ఉన్నాడని. సో విజయ్ ఫస్ట్ మూవీ దిస్ ఇస్, అండ్ మా భాస్కర్ గారు, మా డిఓపి అండ్ ఆదర్శ్, అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు. సో సామ్రాట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, అక్కడ తనకి సినిమా రిలీజ్ ఉందో లేదో కూడా తెలియదు మాకు. నో, ఐ డోంట్ థింక్ సో. సో ఐ విష్ దట్ యూ ఆల్ విష్ అస్ ద బెస్ట్ ఆఫ్ లక్, అండ్ ఐ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ ప్లీజ్, ఇంకో విన్నపం, మీరు సినిమా చూడకపోయినా పర్వాలేదండి, నిజంగా అది ఎప్పుడు ఇంకో టైంలో చూసుకోవచ్చు. డిజిటల్ మీడియాకి వచ్చినప్పుడు పైరసీని మటుకు ఎన్కరేజ్ చేయకండి, మా పొట్టని కొట్టకండి. మేము మీకు ఒక బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఒక డిఐ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ ఇంపాక్ట్ ఇవ్వడానికి, ఆ బిగ్ స్క్రీన్లో ఇవ్వడానికే ఇంత కష్టపడి మేము ఒక సినిమా అనేది తీస్తాం. మీరు అది ఒక బ్యాడ్ క్వాలిటీ ఫోన్లో చూస్తే మీకు ఆ ఫీల్ కూడా రాదు. సో please say no to piracy, and I will see you in theater tomorrow. You want to say something? No, watch it in ninnu kuchobatta. Ready? Wife of Ram July 20th release avutundi, and ee movie theater lone velli chudali. You have a very different sound experience, and visuals wise kuda we did lot of hard work. So please don't encourage piracy. Go watch in theaters near you on July 20th. Okay, now you too, Shiv. ఇంకొంచెం మాట్లాడమంటున్నారు వాళ్ళకి, ఉండాలి. నువ్వు ఎంత మాట్లాడితే అంతే వేస్తారు, మళ్ళీ వీళ్ళు ఎడిటింగ్లు కూడా ఉంటాయి కదా. అందుకే నేను వేసుకున్న డ్రెస్ ఎల్లో, దీన్ని పింక్ అంటారు. హాయ్, అందరికి నమస్కారం. సో బిగ్ బాస్ తర్వాత నేను సైన్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ వైఫ్ ఆఫ్ రామ్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. నేను ఈ సినిమా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బిగ్ బాస్. సో నిన్న సినిమా చూడటం జరిగింది, అండ్ నిజంగా నేను ఈ సినిమాలో చేశానని కాదు, బట్ జెన్యున్లీ యాజ్ అన్ ఆడియన్స్గా చెప్తున్నాను, ఇదొక మంచి సినిమా. సో వెళ్ళి ఈ సినిమా చూడండి, జూలై 20th రిలీజ్ అవుతుంది. ఇందులో దేర్ సమ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్, అండ్ ఇట్స్ అ గ్రేట్ స్టోరీ టెల్లింగ్. అండ్ నేను పర్సనల్గా ఎంజాయ్ చేసిన సినిమా ఇది, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆడియన్స్. సో తప్పకుండా సినిమా చూడండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు దేర్ రియలీ డూయింగ్ వెల్, అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇండిపెండెంట్ స్మాల్ ఫిల్మ్స్ లైక్ దిస్ విచ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ హార్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి, అండ్ సినిమా నచ్చితే కనుక అందరికి చెప్పండి, ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. Because we all put our heart, blood and sweat into this, and I'm very, very proud ee cinema lo chestanduku. Thank you so much for all your support.
ఇది బేసిక్గా థ్రిల్లర్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ ఆ థ్రిల్ ఫ్యాక్టర్ ఎలాగో ఉంటుంది. బట్ ఇది 2 hours ఫిలిం, ఆల్మోస్ట్ 1 hour 55 minutes. అయితే ఆ 1 hour 55 minutes ఎంటర్టైన్మెంట్ వైజ్ యూ హ్యావ్ ఆల్ ద థ్రిల్స్, కావాల్సిన థ్రిల్ అంతా ఉంటుంది. కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ బై ఎండ్ ఆఫ్ ద మూవీ థియేటర్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఆ థ్రిల్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఒక సైడ్ అయితే యూ విల్ వాక్అవుట్ విత్ అ స్ట్రాంగ్ ఇమోషన్. ఆ ఇమోషన్ మీరు సినిమా చూసిన తర్వాత యూ విల్ ఫీల్ దట్, అండ్ ఆ ఇమోషన్ మీతో ఒక వారం రోజులు క్యారీ అవుతుంది అన్న ఫీలింగ్. అండ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ కనెక్ట్ టు ఆల్ ద జనరేషన్స్, అంటే మా జనరేషను, మా మదరు అండ్ గ్రాండ్ మదర్ అండ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ కి చాలా కనెక్ట్ అవుతుంది. ఫీమేల్స్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది, ఫెమినిస్ట్ మెసేజ్ ఉంది, సో డెఫినెట్ గా ఫీమేల్స్ కనెక్ట్ అవుతారు. లక్ష్మి గారిది అఫ్కోర్స్ షీఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అయితే ఇది ఆల్మోస్ట్ దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ సిమిలర్ టు లక్ష్మి గారు. కానీ ఏంటంటే లైవ్ వైర్ లక్ష్మి గారు ఎలా ఉంటారో ఇట్స్ నాట్ లైక్ దాట్, ఇట్స్ అ కంప్లీట్ ఆపోజిట్. కానీ ఫండమెంటల్గా ఉన్న తన బేసిక్గా కరేజ్, ప్యాషన్ టువర్డ్స్ వాట్ షీఈస్ డూయింగ్, దట్ ఇస్ స్టిల్ ద సేమ్. కానీ ఈ క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంటుంది అండ్ వెరీ క్యాల్కులేటెడ్. అండ్ ఏ పని చేసినా షీ గోస్ త్రూ అ డైలమా, అంటే తను చేస్తుందా లేదా అన్నది అది ఒక కాన్స్టెంట్ క్యారెక్టరైజేషన్ విచ్ విల్ సీ త్రూ అవుట్ ద ఫిలిం. సో యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ అ వెరీ మచ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లక్ష్మి గారు. హర్ క్యారెక్టర్ ఇస్ వెరీ మచ్ ఇన్ టు దిస్, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ షీ ఈస్ వెరీ లైవ్ వైర్ యాజ్ లక్ష్మి మంచు, యాజ్ అ దీక్ష షీఈస్ అ వెరీ సోబర్ నార్మల్ గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. రఘు దీక్షిత్ గారిది వెన్ ఐ లిసన్ ఫస్ట్ తన ఫోక్ దిస్ ఇస్ గుడ్. రఘు దీక్షిత్ గారిని ఫస్ట్ తను సజెస్ట్ చేసినప్పుడు లత తరుణ్ భాస్కర్స్ వైఫ్ సజెస్టెడ్ రఘు దీక్షిత్. తనది యూట్యూబ్లో వెళ్ళి చూ పాటలు విన్నప్పుడు హ్యాస్ అ వెరీ యునిక్ మ్యూజిక్, అంటే తను హీ సింగ్స్ హిజ్ ఓన్ సాంగ్స్. అటువంటి మ్యూజిక్ నేను ముందు ఎక్కడ వినలేదు అండ్ ఇట్ ఈస్ సో యునిక్, అంటే ఇప్పుడు ఎవరన్నా అది విని కాపీ కొట్టడానికి కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ దట్స్ వాట్ ఐ లైక్ దట్ హీ హ్యాస్ సచ్ అ యునిక్ మ్యూజిక్. సో తను చేసేదంతా రొమాంటిక్ పెప్పీ హ్యాపీ సాంగ్స్. So, he never did something like a thriller. Kani, I had a strong feeling. Ippudu tanaku anta unique characteristic unte music ki, I'm sure he could do the same thing for our film also. So, we just went with that gut feeling and he did an incredible job. Cinema ni complete, next level ki teeskelipoyaru with in terms of music. ఓకే, తమ్మిరాజ్ గారు, భాస్కర్ గారు. నా ఆర్డర్ వేరే, యాక్చువల్లీ ఇట్ షుడ్ బి భాస్కర్ గారు అండ్ తమ్మిరాజ్ గారు, బికాస్ భాస్కర్ నేను భాస్కర్ గారు అనను, యాక్చువల్లీ భయ్య అంటారు. దట్స్ హౌ వి టాక్. సినిమా మొత్తంలో యునో యాక్చువల్లీ లక్ష్మి గారు షీఈస్ లైక్ దే యూ షుడ్ బి లైక్ హస్బెండ్ అండ్ వైఫ్. డిఓపి అండ్ డైరెక్టర్ షుడ్ బి లైక్ దట్, యూ ఫైట్, యూ టాక్ అండ్ యూ గెట్ అలాంగ్ అండ్ యూ ఫినిష్ ద ప్రోడక్ట్. సో భాస్కర్ భయ్య వాజ్ హీ వాజ్ అంటే సో ఫాస్ట్ ఆన్ సెట్. వి షార్ట్ ఇట్ ఇన్ అ వెరీ స్మాల్ టైమ్, 23 డేస్. యా, ఆల్ ఎక్స్టెండెడ్ డేస్, ఏదో ఒక కాల్ షీట్ కాదు, డబుల్ అయ్యేది ఫర్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టైమ్, రైట్. సో భాస్కర్ భయ్య ద బెస్ట్ పార్ట్ వాజ్ తన అడాప్టేషన్, అంటే ఒక సెట్కి వెళ్తే ఇక్కడ ఇది ఉంది, మనకి ఈ లైట్లు లేవు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ లైట్ పనిచేయలేదు, ఈరోజు ఇదేదో అడ్డొస్తుంది, అక్కడ లెవెల్ లేదు అంటే తను ఇంకా షూటింగ్ అరే ఈ లెన్స్ కోసం ఆగుదామని ఏం లేదు, భయ్య మనకి ఈ షాట్ ఇప్పుడు కావాలి అంటే ఆ లెన్స్ ఈయన తయారు చేసో లేకపోతే ఒక స్కేటింగ్ బోర్డు తీసుకొచ్చో పరిగెత్తో దానిపై ఇంకోవన్నో పైకి ఎక్కిచ్చి రకరకాలుగా చేసి కబోర్డ్ లోపల తినేళ్ళిపోయి. అండ్ ఒక ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్, ఒక యాటిక్ పైన ఒక టాప్ యాంగిల్ షాట్ కావాలి, ఆ రోజు క్రేన్ లేదు. సో పాపం ఈయన ఎక్కి వెళ్ళిపోయారు, ఆయన దిగుతే ఏంటంటే మళ్ళీ 2-3 గంటలు వేస్ట్. సో ఇంకా అక్కడే ఆయన అక్కడే నిలబడిపోయి మధ్యలో ఎన్ని షాట్లు వచ్చినా అందులో ఇరుక్కిపోయి
he did a lot of work. Thank you very much, Bhaskar Bhaiya. Thank you very much. So that was about our DOP. Tamiraj garu inka shooting ayipoyin tarvata vachina Tamiraj garu editor. Tamiraj garuto naaku parichayam eppadi nundo ee time nundi. So very close rapo ayana ekku maatladaru. Actually ee time lo kuda ekku maatladaru. I think this is ee cinema lo he started talking so much. So he was oka vidhanga cheppalante he was like a teacher in the post production ante because this is my first film and ayana enni cinemalu chesaro telis in hundreds. And Tamiraj garu ila cheddam annapudu he is such a big editor. If మా ఇద్దరిలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే అండ్ ఇఫ్ యూ థింక్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్ ఈజ్ రైట్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా విజయ్ ఇది బాగుంది అనేవాళ్ళు అండ్ ఇఫ్ ఐ వాజ్ మేకింగ్ ఎనీథింగ్ లేదు ఇది ఇట్స్ నాట్ వర్కింగ్ అంటే హీ యూస్ టు సే ఇట్ విజయ్ ఇది పనిచేయదేమో అని సో హీ వాజ్ ద పర్సన్ అంటే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు హీ వాజ్ అ గో టు పర్సన్ ఇది చేద్దామా వద్దా ఇది చేద్దామా వద్దా అండ్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ టు బ్యాకప్ సో యా హీ వాజ్ వన్ ఆఫ్ ద నాట్ వన్ ఆఫ్ ద హీ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో Yeah, anything else? Basketball. Randy. Meru, questions is the better. Release avutundi kada movie iroju repu. So, mere ela andarki namaskaram. Nenu ee project loki raavadaniki main reason ma MLA garu. So, ante ninnane ఏదో బయట లో చూసాను ఎమ్మెల్యే అంటే మీరు మళ్ళీ ఇంకేదో అనుకున్నారు మంచు లక్ష్మి అక్క సో నన్ను ఫేస్బుక్ లో రాసేటప్పుడు ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు ఎవరబ్బా అంటే దాన్ని అప్పుడు తట్టింది అనమాట నేను పాలిటిక్స్ లో దిగేస్తున్నాను అనమాట రాయకండి సో యాక్చువల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది విజయ్తో వర్క్ చేయడం సో మేము ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ నేను అతను ఎప్పుడు మేము కలిసి వర్క్ చేయలేదు విజయ్ కానీ నేను కానీ ఎప్పుడు కలిసి వర్క్ చేయలేదు సో ఫస్ట్ నాకు తన కథ నరేట్ చేసినాక అప్పటికి విజయ్లో నేనున్నా లేనా అంటే నేను మైండ్లో లేను ఇంకా నా కథ చెప్పినాక కూడా బట్ నాకు కొంచెం ఎట్లా ఇప్పుడు తనని ఎలా నేను కన్విన్స్ చేయాలి ఎందుకంటే నేను ఆ టైంలో ఉన్నా అప్పుడు లక్ష్మి గారు బాగా సపోర్ట్ చేశారు అప్పుడు ఎక్స్పెన్సెస్ ఎక్కడ అవుతాయంటే కెమెరా డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్ట్రా లైట్లు రావడం ఎక్విప్మెంట్ రావడం సో నాకు ఒక నమ్మకం భాస్కర్ తోటి ఏదున్నా భాస్కర్ కూడా నన్ను వదిలాడుకునేవాడు అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ ప్లీజ్ అమ్మ సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్ మేమందరూ అలాగే పని చేసుకున్నారు తప్పదమ్మ కావాలమ్మ డ్రోన్ కావాలమ్మ గోప్రో కావాలమ్మ సో వాట్ ఎవర్ హీ వాంటెడ్ ఒక జిమ్మి ఒక ఈ రోజు ఎందుకు కావాలి అవసరం లేదు మీరు ఎక్కడ పైకి అనేదాన్ని యాజ్ అ ప్రొడ్యూసర్ రైట్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ హీ వుడ్ ఆల్వేస్ కన్విన్స్ అస్ అండ్ గెట్ హిస్ వే వెరీ అడాప్టివ్ ఆరెంజ్ డ్రెస్ ఆరెంజ్ లేకపోతే ఆ బ్లూ ఎల్లో ఉంది కదా ఆయన సచ్ క్రికెట్ అంటారు సచ్ క్రికెట్ నుంచి చెప్పండి సచ్ క్రికెట్ సచ్ యాక్చువల్గా ఈ సినిమా విజయ్ నాకు మళ్ళా సెకండ్ టైం నరేట్ చేసినాక సో నాకు ఒకటి ఛాలెంజింగ్ అనిపించింది సో ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్గా షూట్ చేయాలని నేను ఏదైతే అనుకున్నానో ద నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే విజయ్ నేను కలిసినప్పుడు విజయ్ భయ్యా ఇలా వెళ్దాము అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసినాక నేను నాకు తెలిసిన కొన్ని విజువల్ రిఫరెన్సెస్ తనకు పంపించటము సో ఆ షేరింగ్లో ఇంకా మా ఇద్దరికి సింకింగ్ ఎప్పుడైతే అయిపోయిందో ఈ లోపల ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు ఏదో వర్కింగ్ డేస్ తక్కువ చేసినాం అది యాక్చువల్గా వర్కింగ్ డేస్ తక్కువ చేయడం అది ఏమీ లేదు బికాజ్ అంటే ఆర్టిస్టుల కోఆపరేషన్ ఒకటి ఉంది ఆన్ లొకేషన్ దాని తర్వాత దీనికి ముందే వీళ్ళకు రీడింగ్ సెషన్ ఉండేది అందరు ఆర్టిస్టులతోని రేపు ఏ సీన్ చేయబోతున్నాము ఎల్లుండి ఏ సీన్ చేయడం ఒక 3 డేస్ షెడ్యూల్ ఉంటే ఆ 3 డేస్ వర్క్ని మేము ముందే ఆర్టిస్టులతోని ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం సో ఈ లోపల అందరు ఆర్టిస్టులతోని మేము ఈ సీన్లో ఇది ఇక్కడ అనేది మాకు ముందే ప్రీ అది ఉండేది కాబట్టి చాలా ఫాస్ట్గా మేము షూట్ చేసినాం అంతేగాని అది మేము ఇలా ఫాస్ట్ చేయడానికి ఏదో అంటే అది నా ఎఫర్ట్ కాదు ఇది అంతా టీమ్ ఎఫర్ట్ అందరి కోఆపరేషను డైరెక్టర్ రైటింగ్
సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు విజయ్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ ఫ్యూచర్. ఈ వీడియో కూడా మేము ఫోటో లాగా నిలబడాలా? థ్యాంక్ యూ. ఓకే ఆకలి నాకు అదేంటది అయ్యో మీరే కదా ఇంత వద్దులే నేను ఆగుతానండి మీకోసం.